నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ తెలంగాణలో పాదయాత్రకు సిద్ధమవుతున్నారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గతంలో వైఎస్ జగన్ పాదయాత్రకు కొనసాగింపుగా కొన్ని రోజుల పాటు పాదయాత్ర చేశారు షర్మిల ఇప్పుడు తెలంగాణలో రాజన్న రాజ్యం లక్ష్యంగా పార్టీ ఏర్పాటు చేసిన వైఎస్ షర్మిల తెలంగాణలో పాదయాత్ర చేసేందుకు రెడీ అవుతున్నారు త్వరలో తెలంగాణలో పాదయాత్ర చేపట్టనున్న వైఎస్ షర్మిలపై స్పెషల్ ఫోకస్ వాయిస్ వన్ తన తండ్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గతంలో చేవెళ్ల నుండే పాదయాత్రను ప్రారంభించారు ఆయన పాదయాత్ర కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తెచ్చేందుకు ఎంతో దోహదం చేసింది ఇక వైఎస్ షర్మిల కూడా నాన్నకు కలిసి వచ్చిన చేవెళ్ల నుండే పాదయాత్రను ప్రారంభించనున్నారు ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు ఇప్పటికే ప్రతి వారం నిరుద్యోగ దీక్ష కొనసాగిస్తూ వయ షర్మిల ఇక వచ్చే నెల నుండి పాదయాత్ర ప్రారంభించబోతున్నారు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మినహా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పాదయాత్ర ఉంటుందన్నారు అక్టోబర్ ఇరవైనా చేవెళ్ల నుండి ప్రారంభం కానున్న షర్మిల యాత్ర ఏడాది పాటు కొనసాగనుంది తిరిగి మళ్ళీ చేవెళ్లలోనే షర్మిల పాదయాత్ర ముగిసేలా ప్లాన్ చేశారు మొత్తం తొంభై నియోజకవర్గాల్లో షర్మిల పాదయాత్ర కొనసాగనుంది తెలంగాణలో అన్ని పార్టీలు అమ్ముడుపోయాయని ఆరోపిస్తున్న షర్మిల టీఆర్ఎస్కు మేమే ప్రత్యామ్నాయం అంటున్నారు వైఎస్ ప్రజా ప్రస్థానం మొదలుపెట్టిన చేవెళ్ల నుండే యాత్ర ప్రారంభిస్తున్నాం పాదయాత్రలో బ్రేకులుండవని ప్రకటించిన వైఎస్ షర్మిల ఏడాది పాటు పాదయాత్ర కొనసాగనుంది చేవెళ్లలో ప్రారంభమై చేవెళ్లలోనే ముగిస్తామని తెలిపారు రోజుకు పన్నెండు నుండి పదిహేను కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నట్లు వెల్లడించారు నిరుద్యోగ సమస్య పరిష్కారం అయ్యే వరకు పాదయాత్ర కొనసాగిస్తామన్నారు పాదయాత్రకు వైఎస్ఆర్ బ్రాండ్ అంబాసిడర్ అని ఆయన ఆశయాలు సాధించేందుకే పాదయాత్ర చేయాలని సంకల్పించినట్లు షర్మిల తెలిపారు ఇది ఇవాళ స్పెషల్ ఫోకస్ చూస్తూనే ఉండండి వినాయ్ న్యూస్